ఏం బాగలేదు. పథకాలు అంటున్నారు మరి ఏమైనా చేరుతున్నాయా? పథకాలు వస్తున్నాయి కానీ అందరికీ రావడం లేదు. ఎవరికి అందిన వాళ్ళకి అందుతున్నాయి, 150 మందికి అందుతున్నాయి, 50 మందికి అందడం లేదు. ప్రతి ఒక్కరూ ఇది జగన్ పరిపాలన, మాకు ఇది కావాలి అది కావాలని చెప్తాను కానీ చేసేది ఏం లేదు. చొత్త ఎస్ట్ చంద్రబాబు అన్నప్పుడు అందే అన్ని అన్నీ అందాయి. ఇప్పుడు జగన్ వచ్చాక ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా పథకాలు అందుతున్నాయి కొంతమందికి కానీ 150 మందికి వస్తున్నాయి, 50 మందికి రావడం లేదు. అదే చంద్రబాబు ఉన్నప్పుడు 100కి 100 మందికి వచ్చేవాళ్ళు. వాలంటీర్లు చేస్తున్నారు. వాలంటీర్లా? వాళ్ళు మనం చెప్పేది ఒకటితే వాళ్ళు ఒకటి చేస్తారు. ఏం బాగలేదు. ఏదన్నా మరి పథకం వచ్చినా కానీ అందజేస్తున్నారా, ఏదో సమాచారం చెప్తున్నారా? మనం తిరగాలి బ్యాంక్ కాడికి, 20 సార్లు తిరిగి మనం కనుక్కోవాలి. వాళ్ళు ఏం చెప్పేది లేదు, అడిగితే చెప్తాంలే చేస్తాంలే అంటారు అంతే. మళ్ళీ మనం తిరిగి మాకేం 10,000 వచ్చింది, బండి మీద లోన్ వచ్చింది పెట్టుకున్నాం, కానీ మన పోలీసు వాళ్ళు వచ్చి 6 గంటలకు తీసేమన్నారు. తీసేసి వాళ్ళు కొడతావు లేకపోతే మీరు అన్నాడు, మేము వెళ్ళిపోయావు. ఇప్పుడు లోన్ ఇచ్చారు పెట్టుకున్నావు కడుతున్నావు, వాళ్ళు తీసేయమంటారు, అప్పుడు మేము ఏం పెట్టి కట్టాలి? మేము ఎంత బతకాలి? అసలు ఏం పాలన ఇది? 6 గంటలకు తీసేయండి మీరు అని చెప్పాడు, తీసేసాం. ఇప్పుడు లోన్ ఇచ్చావు నువ్వు బాగానే ఉంది కానీ మేము కట్టాలి కదా తిరగా, అప్పుడు లోన్ తీసేస్తే మేము ఎంత పెట్టి కట్టాలి? పేదాసేది ఎంత బతకాలి? ఏం పాలన అయ్యా ఇది? అందుకనే ఉంది. మేము కొడితే నెలకు 300 కడుతున్నాం. వాళ్ళు ఏమంటే మేము చెప్తాము ఏమంటారు, అది ఏం పాలయ్యా? లోన్ ఇచ్చావు కట్టమన్నావు, బండి పెట్టుకోమన్నా పెట్టుకున్నాము, ఇప్పుడు తీసేయమంటే మేము ఏం పెట్టి కట్టాలి లోను? ఏం కడతాము? 10 రూపాయలు అమ్ముకుంటే కదా కడతామా? వాళ్ళ పాటికి వాళ్ళు లోన్ ఇచ్చేసి బ్యాంక్ వాళ్ళు కట్టమని వాళ్ళు ఏమంటే పోలీసు వాళ్ళు బండి తీసేయమని మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. బాగుంది ఇప్పుడు వచ్చి మొత్తం లంగడ పెట్టుకున్నాను, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. ఎంగళైతే ఎలా అంట వాళ్ళు ఏడబోవాలా? పథకాలు జరుగుతున్నాయా జగన్ పెట్టే పథకాలు? జరుగుతున్నానా? కొద్దిగా కొద్దిగా ఆపినారు. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు కరెక్ట్గా చేస్తున్నాను. ఇంతకుముందు వాలంటీర్లు లేనప్పుడు ఎలా ఉందన్న? బాగుంది. ఇంతకుముందు వాలంటీర్లు పెట్టకముందు బాగాలేనా? వాలంటీర్లు వచ్చా బాగుంది. ఇప్పుడు వచ్చి పోలంగండోల మీద పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. ఎంగళ్ళో పెట్టుకొని ఆ నుంచి కాలంలో పెట్టుకోవాలంటే ఈ రోడ్లో పెట్టుకోవాలా? ఇబ్బందిగా ఉందంటారు ఇది ఇక్కడ కొంచెం. ఆడ కాలవ కాడ సలం చెప్పి ఉండాలి, పెట్టుకుంటారు బండ్లు. వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు పోలీసు వాళ్ళు. సరే అన్న పడుతున్నారు. బంగారం ఉండదు నా బిడ్డ పరిపాలన, నా మా నా బిడ్డ ఆయన అంత పుష్కలంగా ఉండదు కానీ చదువుకున్న పిల్లకాయలు నర్సులు ఉండారు పాపం, పేదరికంలో ఉండరు. వాళ్ళకి సహాయం చేసే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వను, చాలా అన్నీ బాగున్నాయి. ఆయనే మేము సచ్చేంతవరకు ఆయనే, నా బిడ్డే కావాలి మాకు. అందరికి వస్తున్నాయా? వాలంటీర్లు బాగా చేస్తున్నారు, అంతా పరిపాలన చక్కగా ఉండదు. వైసీపీ కదా? ఆహా లేదో రాదో గాలికి పోనీ, గాలి పటాల మాదిరికి ఎగరేసుకొని ఇప్పుడు ఎగరేసుకున్నాడు కదా ఆ మాదిరికి అపార్ట్మెంట్లో కాలిపోయిన అటుపిచ్చాడు, మా కడుపులు కొట్టాడు ఆ గడ్డాపోడు. అందుకే అలాంటి వాడు రాకూడదు. నా బిడ్డ నా బిడ్డ మా జగనయ్య ఎక్కడ తువ్వ నిలిపింది అది నా మా మనసు పూర్తి కొనై. మాకు 18,000 ఇచ్చాడు, నెల పెన్షన్ ఇస్తున్నాడు మా నాయన. లక్షణంగా బతుకుతున్నాం ఒకరు నాసికుండా, మా నాయనే రావాలా, మేము సచ్చేంతవరకు మా నాయనే. బాగుంది బంగారు బాట అన్నీ వస్తున్నాయి, వాలంటీర్లు బాగా చేస్తారు, బాగానే మంచిగానే మాట్లాడుతున్నారు. జగన్ బాగా చూసుకుంటాడు, ప్రజల్ని బాగుంటుంది బాగా చూసుకుంటాడు. 18,000 పింఛను మనకు ఆడవాళ్ళకి వేసినాడు, బాగా పర్వాలే. జగనే మాకు కావాలి, మంచి వాళ్ళే వారి ఇంట్లో కూడా మంచి వాళ్ళు బాగా ఇస్తున్నారు. మాకేం పింఛను రాదు, ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు. 18,000 డబ్బులు వేసినాడు, పర్వాలే జగన్. జగన్ మాకు నచ్చినాడు, మా బిడ్డలు అంటాడు. మా బిడ్డలు కూడా మమ్మల్ని అంత ప్రేమగా చూసినాడు కాదు. పర్వాలే పర్వాలే జగన్, జగనే రావాలి మాకు, జగనే గెలవాలి, జగనే గెలిపిస్తాం, జగనే మేము మా బిడ్డలు అంటాడు జగన్. అమ్మఒడి మా పిల్లలు ముగ్గురికి 5 మంది చదువుతున్నారు,
బాగా చూసుకుంటున్నారు. అమ్మఒడి పడి అమ్మఒడి ఎవరు ఇవ్వలే, ఒక్క రూపాయి ఇవ్వలే. బాగా పర్వాలే, మా పిల్లలకి అమ్మఒడి పడింది, పర్వాలే. మాకు 18 ఏళ్ళు ఇచ్చాడు జగన్. అన్నీ కారిపోతుండే, ఇళ్ళు అన్నీ పగిలిపోయి అప్పుడు ఇంద్రమ్మ పథకంలో కట్టించిన ఇళ్ళు అంతా కారిపోతుండే. నీళ్ళల్లో ఉంటున్నాం, వర్షం వస్తే మాకు ఆ ఇల్లు, ఆ ఇల్లు మాకు కొంచెం పింఛన్, ఆ ఇల్లు మాకు లోన్లో ఏదో మాకు కాలనీలు వస్తే మేము బాగా కట్టుకుంటాం, కొంచెం ఎగేసుకొని ఏదో మా కష్టాలు మేము చేసుకుంటాం. పర్వాలేదు జగన్, జగన్ బాగానే ఉంది కాదంటే అన్నీ బాగానే చూస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. ఆటోలకి ఆటో డబ్బులు ఇవ్వమంటే వేసారు కాదంటే. ఇప్పుడు మాకు మేమునే బాడీలో ఉన్నాం, మాకు ప్లాట్లు రాల. జగన్ మన వచ్చినాయంట ప్లాట్లు, ఇలాగే ఇస్తున్నారంట. అవి ఇస్తే పోయి ఇలా చేరుతామని వేసి ఉన్నామన్న. జగన్ తెచ్చింది మాత్రం బాగానే ఉంది. జగన్ గురించి అనబల్లె అన్నయ్య మంచిగా చేస్తున్నాడు, అన్నీ అందరికీ పరిపాలన కావాలన్నా లేని అందరం ఆదుకుంటున్నాడు, అది చాలు. జగన్ వచ్చింది అన్న నాకు ప్లాట్లు అది ఇస్తున్నారు, ఇంకా ఇవ్వలేదు మాకు, ఎవరికి ఇవ్వలే, ఇంకా ఇస్తాను చెప్పినారు. సరే దాని గురించి ఆలోచిస్తున్నాం మేము కూడా. ఇప్పుడు మా నీళ్ళు ఉన్నాయి నా ఇంట్లో, అది మేము ఉండే బడికే. ఏదో అన్నయ్య ఇది వెళ్ళిచ్చాడంటే బయట వెళ్దాము, మన సొంతం అంటే ఒక ఇల్లు ఉంటుంది కదా అని లెక్కతో ఆలోచిస్తున్నాము. మాది ఆరేవాడ నా వెంగడి రెండర్ కల్ బ్రహ్మాండం కూడాది, బ్రహ్మాండం కూడాది. ఏదైనా లేబర్కి మంచి పనులు చేస్తున్నాడు అజ్జో జగన్. ఈసారి రాబు జగనే వాళ్ళు ఇప్పుడు తాగినోడు ఏం చేస్తుంటే రేట్లు ఎక్కువ పెంచాడని జగన్ వాడమ్మదంగా వాడి ఊడి గెలుపుతాడు అని అంటున్నారు. ఏమా రైతుకి లేబర్కి చేసే పనులు మంచి పనులు చేస్తున్నారు అజ్జో. బ్రహ్మాండం బ్రహ్మాండం వాలంటీర్ వేస్తే సూపర్ బాగున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయండి. వైసీపీ ఆయన ఉన్నాడు కదా, ఆయన పెద్ద ఆయన కొడుకున్నాడు కదా, వాళ్ళే వాళ్ళు. ఇక్కడ ఆనవ రామనారెడ్డి ప్రజల్లో ప్రస్తావం బ్రహ్మాండంగా ఉన్నది, కాకపోతే బ్రహ్మాండం మొత్తం మొత్తం ఈరోజు కూడా బాలపల్లికి వచ్చారు కదా ఎమ్మెల్యే గారు, బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా తీరుస్తున్నాడు. ఆనవాళ్ళు అంటే ఇంక చెప్పని అవసరం లేదు, బ్రహ్మాండంగా తీరుస్తున్నాడు. జగన్ పరిపాలన బాగానే ఉన్నా, బాగానే ఉన్నది. ఏదో చేస్తూ ఉన్నాడు, రైతులకు తగ్గ సహాయం చేస్తున్నాడు. వర్షాలు బాగా కురిసినాయి, ఇప్పటికేమో పుంజాగలిసినట్టు రైతులు బాగానే పైరులు పెట్టుకుంటున్నారు. రేట్లు ఒడ్లు దన ఒడ్లు బాగా రేట్లు అమ్మితే ఇంకేం బాధ లేదు. ఏదో కొన్ని కొన్ని బాగానే చేస్తున్నాడు సహాయాలు. జగనే వస్తాడు, జగనే గెలుస్తాడు. లేదు తెలంగాణ తెలుగుదేశం రాదు, జగనే వస్తాడు అని నేను చెప్పాలి. బీజేపీ కన్నా ఉంటుంది కానీ తెలుగుదేశానికి లేదు, ఎగిరిపోయినట్టే. అది చెప్పిన మాట, చెప్పిన మాట నెరవేర్చుకోడు, అబద్ధాలు చెప్తాడు. ఏదో ఓడి స్వార్థం కోసం బతికేదానికి చూస్తాడే కానీ ప్రజలు బతకాలా, 10 మంది బతకాలా, 10 మంది మంచిగా ఉండాలా, అందరూ లక్షణంగా ఉంటేనే కదా మన బాగు అనే ఆలోచన లేదు అతనికి. మనం ఏనాది డబ్బు తెచ్చినామా, మనం దోసుకున్నామా, ఏదో ఇష్టం ఉంటే 10 వేలు ఇద్దాం లేకుంటే లే అనే ఆలోచన చంద్రబాబు నాయుడికి అంతే కదా. ఏమి నచ్చిందంటే 12,500 వేస్తున్నాడు, ఏదో చెప్పినటువన్నీ కొంత కొన్ని చేస్తున్నాడు కదా. చెప్పిన మాట కన్నా ఆపేస్తే అతను కూడా తప్పుదారుడే. ఆపుకుంటా ఏ చేసినప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనం నోటితో చెప్పినామే ఆశ రైతులకి అది నెరవేరవాల, నెరవేర్చినప్పుడే కరుగోది. ఇప్పుడు ఇస్తున్నాడు కదా, చెప్పినాడు కదా, ఇప్పుడు అదే కదా రేపు చెప్తాడు నమ్మకంగా. ఎందుకు ఈడో మాట చెప్పిన కాడికి ఈగిపోయినాడు అనుకో, మళ్ళీ ఇతను కాడ అట్టేటోడని అంటారు. కరెక్ట్గా చేసినాడు అనుకో, అబ్బా చంద్రబాబు నాయుడు కంటే జగన్ బాగా చేసినాడు, అతను పరిపాలన బాగున్నది, రైతులు అందరూ పుంజాగరిచినట్టున్నారు, ఇబ్బంది ఏమీ లేదు, ఇతనే రావాలి మళ్ళా అని ఆశ ఉంటుంది ఎవరికైనా అది.